కున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు చేతులు దులుపుకొని. ఈరోజు నష్టపోతున్నది వీళ్ళు. దీనికి బాధ్యులెవరు? ఈ నష్టాన్ని భరించాల్సింది ఎవరు? మధ్యతరగతి వాళ్ళు. రిటైర్మెంట్ అయిపోయి 20 లక్షలు 30 లక్షలు వస్తే దానికి ఇంత ఈఎంఐ పెట్టుకొని వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. సో వీళ్ళు ఈరోజు ప్రతిపక్షం దగ్గరికి వెళ్తున్నారు, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి. సో ప్రభుత్వం వీళ్ళ విషయంలో ఏం చర్యలు తీసుకుంటుంది? పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారుల మీద ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలే? అప్పుడెప్పుడో మొదట్లో 4-5 అధికారులని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికీ అధికారుల విషయంలో ఎట్లాంటి స్పందన లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఇంకోవైపు ఇది నడుస్తుండగానే, హైడ్రా నడుస్తుండగానే, మూసీ ప్రక్షాళన, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లను ఈరోజు కొన్నింటిని కూలగొట్టడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాం ఇంకొక దగ్గరికి అంటూ ప్రభుత్వం చెప్తుంది. బట్ అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. ఇది కొంతమంది రెచ్చగొడుతున్నారా, లేదంటే ప్రభుత్వంకి అక్కడ ప్రజలు మద్దతు ఇస్తున్నారా? ఇవన్నీ చర్చలు జరుగుతున్నాయి. రైట్, రామూర్తి గారు కూడా జాయిన్ అయినట్టున్నారు బీఆర్ఎస్ పార్టీ మనతో పాటు. బిఫోర్ దట్ నందారెడ్డి గారు. సో నందారెడ్డి గారు, యా ప్లీజ్. ముందుగా తోటి మిత్రులకు, అదే విధంగా మీ యజమాన్యానికి, అదే విధంగా ప్రజలకు ధన్యవాదాలు. నిజంగా గిట్ట హైడ్రా అనేది చాలా బాధాకరమైనటువంటి ఒక విషయము, కానీ హైడ్రా అవసరము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని నేను అనుకుంటున్నా. కానీ దాంట్లో ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలు మార్చుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నదని నేను పదే పదే మొత్తుకుంటూనే ఉన్నా ఈ విషయంలో. నంబర్ వన్, హైడ్రా తెరిసే పక్కగా పెడదాము. మూసీ నది ప్రక్షాళన అనేది ఖచ్చితంగా రాబోయే తరాలకు, ఈ హైదరాబాద్ ఇప్పటికే ఆల్మోస్ట్ 2 కోట్ల జనాభా నియర్ బై దగ్గరగా ఉన్నది, రాబోయే రోజుల్లో 3 నుంచి 4 కోట్లకు పోయేటటువంటి ఒక అవకాశం ఉన్నది. నిజంగా గిట్ట హైదరాబాద్కు చాలా స్కోప్ ఉన్నది. ఇది పెరగగలసినటువంటి ఒక సిటీ, పెరిగేటటువంటి ఒక సిటీ, దీన్ని పెంచుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. రాబోయే తరాలకు మనం హైదరాబాద్ను కాపాడి, మన హైదరాబాద్ అంటే ఈ విధంగా ఉంటుంది అని రాబోయే తరాలకు అందించాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉన్నది. ఇది లోతుగా విశ్లేషణ చేస్తే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక లోపాలను మనము స్పష్టంగా గమనించాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకునేటటువంటి ఒక ఈ ఏదైతే ఉన్నదో, ఈ మూసీ నది ప్రక్షాళన ఏదైతే ఉన్నదో, నిజంగానే ముందస్తు ప్రణాళికలతోటి అక్కడ ఉన్నటువంటి ఒక జనాలకు ఒక 3 నెలల ముందా 6 నెలల ముందా వాళ్లకు నోటీసులు ఇచ్చి, వాళ్లకు సంజాయించి మర్యాద పూర్వకంగా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఎవరి ఇండ్లున్నా తీసేస్తాము అని చెప్పేసేసి వీళ్ళు స్టోన్ కానీ ఒక ఐడెంటిఫై కానీ చేసేసి అద్దులు ఏర్పరచాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. ఈ అద్దులు ఏర్పరిచిన తర్వాత అక్కడ ఎంత పెద్దోళ్ళున్నా, ఎంత చిన్నోళ్ళున్నా, సామాన్య ప్రజలున్నా వాళ్ళకు తీసేయాల్సినటువంటి ఒక అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అది ఇంకా 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా 50 సంవత్సరాలకైనా ఖచ్చితంగా తొలగించాలి. తొలగించకపోతే మన ప్రజలను మనమే సంపుకున్నోళ్ళం అవుతాం. రాత్రి మూసీ నది మునిగిపోతే గతంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు, అప్పుడు గప్పుడు ఎప్పుడో చనిపోయినటువంటి ఒక చరిత్ర ఈ హైదరాబాద్కు ఉన్నది. ఈ రోజు నిజంగానే మూసీ నది గిట్ట వచ్చినట్టయితే 10 లక్షల పైచిలకు మంది కొట్టుకుపోయి చనిపోయేటటువంటి ఒక ప్రమాదం ఉన్నది. కావున ప్రజలను కాపాడుకోవడం ఇదొక భాగం అయితే, కానీ కాంగ్రెస్ అంటేనే విచిత్రమైనటువంటి ఒక ఆలోచనలు చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే కొన్ని మతాలకు అనుకూలమైన ఒక మత కలలు సృష్టించడానికి ఆస్కారం ఉండేటటువంటి ఒక పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అరే హిందువులు ఎంత జాగ్రత్తగా జరుపుకునేటటువంటి ఒక పండుగ అండి బతుకమ్మ పండుగ, దసరా. మీరు దీన్ని రిలీజియన్ సైడ్ తీయకండి టాపిక్ ఇక్కడ.